गैस वाल पेन गैस प्रॉब्लम वन साइड पेन चेस्ट पेन अभी अभी अंटे मन इंतक मुंदु डिस्कस इदी एसिड रिलीज मन स्टमक लो अनेसी सो एप्पुडैते एसिड रिलीज इप्पुडु चूडंडी कांप्लेक्स केमिकल रिएक्शन काकुंडा नेनु सिंपल टर्म्स लो चेप्तानु ఏదైతే మనం ఫుడ్ తింటున్నాం అది అరగాలి మొత్తం అది అరగాలంటే యాసిడ్ దాంతో రియాక్షన్ ఉంటది అప్పుడు పొగలు రిలీజ్ అవుతాయి బాడీలో అది ఈ స్ఫింక్టర్ మసిల్ సరిగా పని చేయకపోతే ఇక్కడ చెస్ట్ కార ఏదైతే మసిల్ ఉంటది డయాఫ్రామ్ అది సరిగా ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అప్పుడు ఓపెన్ అవ్వట్లేదు ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అప్పుడు క్లోజ్ అవ్వట్లేదు అంటే ఒక్కొక్కసారి ఇది మొత్తం హార్డ్ బర్న్ అనేది స్టార్ట్ అవుతది ఇక్కడ మొత్తం కాలడం ఇక్కడ పెయిన్ రావడం మళ్ళా అది కరెక్ట్ గా టైం లో ఓపెన్ అయ్యి ఒక్కొక్కసారి గ్యాసెస్ ఏమో వచ్చేస్తాయి మనకు సో ఎక్కిళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి అవన్నీ దాని వల్లనే అది సెట్ చేయనికే అది ఇన్వాలంటరీగా మీరు మీకు దాని మీద కంట్రోల్ ఉండదు అవే వచ్చేస్తాయి సో అది సెట్ చేయనికి డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్ చేయనికి అవి వస్తాయి అన్నమాట ఓకే ఓకే అయితే ఈ జీర్ణ వ్యవస్థ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు హోమియోపతిలో మీకు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు సిర్రోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పినా నేను ఇప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చింది అన్నమాట సిర్రోసిస్ ఆఫ్ లివర్ కొంచెం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ నుంచి ఉండే పేషెంట్ సో వాళ్ళకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసిండ్రు లేకపోతే లైఫ్ ఎండ్ అయిపోతదని చెప్పిండ్రు మన హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల హెర్బల్ మెడిసిన్స్ ఎట్లా ఉంటాయి హోమియోపతి కూడా ప్లాంట్ బేస్డ్ యానిమల్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట దాని ఎక్స్ట్రాక్ట్స్ తోటి సో ఏదైతే రోగం ఉంటది అది పర్మనెంట్ గా తీసేస్తది బాడీలోకి వెళ్ళి లివర్ మొత్తం రీజనరేట్ అయ్యి సెల్ఫ్ గా అదే రీజనరేట్ చేసుకుంటదన్నమాట సో అట్లా సిర్రోసిస్ ఆఫ్ లివర్ కూడా తగ్గిపోయిన కేసులు ఉన్నాయి దాని తర్వాత గ్యాస్ట్రైటిస్ ఉంటది చాలా మందికి వాళ్ళు ఏం చేస్తారు యాంటాసిడ్లు స్టార్ట్ చేసుకుంటారు యాంటాసిడ్స్ తీసుకోవడం బట్ అది లైఫ్ టైం తీసుకోవాలి వాళ్ళకి చెప్తారు సో ఏదైతే గ్యాస్ట్రైటిస్ ఉంటది అది కూడా పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్ తోటి తగ్గిపోతది దాని తర్వాత సలైవరీ గ్లాండ్స్ కి సంబంధించిన కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు చిన్న పిల్లలకి మమ్స్ వస్తది ఇది మొత్తం ఇట్లా స్వెల్లింగ్ ఉబ్బిపోతది మొత్తం సో అది కూడా తగ్గనికి హోమియోపతిలో మందులు ఉంటాయి అన్నమాట ప్లస్ కొందరికి సలైవరీ గ్లాండ్ లో క్యాన్సర్ వస్తది ఆ క్యాన్సర్ ఆఫ్ సలైవరీ గ్లాండ్ కి కూడా హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి దాని తర్వాత కొందరికి సలైవా అంటే ఉమ్ము సరిగా ప్రొడ్యూస్ అవ్వదు సో వాళ్ళ ఉమ్ము సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే వాళ్ళ అది సరిగా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి ప్యాంక్రియాటైటిస్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది హోమియోపతి తోటి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయి ఆ స్టోన్లు కూడా మొత్తం అరిగిపోతాయి అన్నమాట గాల్ బ్లాడర్ తీసే అవసరం కూడా ఉండదు పేషెంట్లకి ఓకే అలాగే క్యూర్ అయిపోతది పూర్తిగా క్యూర్ అయిపోతది ఓకే